ఏపీలో బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయించారు. బస్ సర్వీసులపై విధి విధానాలను రూపొందించాలని, వలస కార్మికుల తరలింపు పూర్తయిన తర్వాత బస్సులు నడపాలని తెలిపారు. అంతర్రాష్ట్ర సర్వీసులు ఎలా నడపాలన్న దానిపై చర్చ కొనసాగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి బస్సులు నడపడంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. దశల వారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని, ప్రయాణికులు పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఇప్పటికే సీఎం జగన్ అధికారులను సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఫజల్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. ఫజల్, చెప్పండి, ఏదైతే కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో కూడా ఏపీలో బస్సుల సర్వీసులు నడిపించాలని కూడా సీఎం జగన్ యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రజా రవాణాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఈరోజు జరిగిన రివ్యూ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంటే ఈ బస్సులు నడపడానికి కావాల్సిన మార్గదర్శకాలు, విధి విధానాలని 2 డేస్లో రూపొందించి ఇవ్వమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే బస్ ఎక్కే ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తమకు కరోనా లేదు అని స్థానికంగా ఉన్న డాక్టర్ల నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బస్సు బయలుదేరిన తర్వాత ఒక బస్టాండ్ నుంచి ఇంకొక బస్టాండ్కు అక్కడే ఆపుతారు, మధ్యలో ఎక్కడ ఆపకుండా. అలాంటివి చాలా కఠినమైన నిబంధనలతో మళ్ళీ ప్రజా రవాణా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఈ 2 డేస్లో నిబంధనలు పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత వచ్చే ఇంకా 2 డేస్లో ఫ్రైడే నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా బస్సులు ప్రారంభమయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ కొంతమంది వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వాళ్ళు బయట ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళందరికీ ఒక పర్టికులర్ ప్లేస్లోకి తీసుకెళ్ళి వాళ్ళకు చేరాల్సిన ప్రాంతాలకు చేర్చడానికి ఎలా ప్లాన్ చేయాలి, దాని మీద కూడా అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. టోటల్గా మనం బస్సు గురించి చూసినట్లయితే బస్సులో కేవలం సగం సీట్లు మాత్రమే కూర్చునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా మాస్క్ అనేది కంపల్సరీగా ధరించాలని ఈ నిబంధనలో కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే కరోనా గతంలో కూడా ముఖ్యమంత్రి చెప్పారు, మనకు కరోనాతో మనం సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి మనం ఇతర కార్యక్రమాలని కూడా మనం చేసుకుంటూ పోవాలని ప్రభుత్వం ఒక స్పష్టమైన క్లారిటీకి వచ్చినట్టు కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజా రవాణా స్టార్ట్ కాబోతుందని మనం చెప్పవచ్చు. అలాగే ప్రైవేట్ బస్సులకు కూడా అనుమతించడానికి దానికి సంబంధించిన నిబంధనలు అధికారులు రూపొందిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మరో 2 రోజుల్లో స్పష్టత వస్తుంది. అలాగే ఆటోలు, పబ్లిక్ క్యాబ్లకు సంబంధించి కూడా విధి విధానాలు రూపొందుతున్నాయి. ఫజల్, చెప్పండి, ఏదైతే లోకల్గా బస్సులు తిరిగే అవకాశం ఉందా, లేదంటే అంతర్రాష్ట్ర అంటే ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఏ రాష్ట్రాలకి సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా హైదరాబాద్, అలాగే చెన్నై, బెంగళూరుకు సంబంధించిన ప్రభుత్వాలతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చర్చిస్తున్నారు. అక్కడ ఒక స్పష్టత కనుక వచ్చినట్లయితే ఆ ప్రాంతాలకు కూడా బస్సులు నడపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఫ్రైడే నుంచి ఖచ్చితంగా రాష్ట్రంలో మిగతా జిల్లాలో మొత్తం జిల్లాల వారీగా విజయవాడ బేస్ చేసుకుని అన్ని ప్రాంతాలు తిరగడానికి కావాల్సిన విధి విధానాలని అధికారులు రూపొందిస్తున్నారు. ఈ 2 రోజుల్లో దీనిపైన టోటల్గా ఒక యాక్షన్ ప్లాన్ వస్తుంది. మరో 2 రోజుల్లో ఫ్రైడే నుంచి బస్సులు తిరుగుతాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.